చంద్రబాబు నాయుడును వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు కొడాలి నాని దిష్టిబొమ్మలను దగ్గనం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి అంబటి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, పల్లెనేని సుబ్రహ్మణ్యం నాయుడు, గౌస్ బాషా, యశ్వంత్ చౌదరి, గంగపల్లి భాస్కర్, బెల్లంకొండ రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దామోదరం సంజీవయ్య, పివి నరసింహారావు, మరి ఎన్టీ రామారావు గారు, మరి అంజయ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సభలో ఎందుకంటే ఏ రోజు కూడా ఎక్కడా కానీ ఎవరినైనా కూడా సరే ప్రతిపక్షాన్ని ఒక హేళన చేసిన ఆ తర్వాత తిరిగి సాయంత్రానికో మరుసటి రోజుకో క్షమాపణలు చెప్పి అడ్జస్ట్ చేసేవాళ్ళు. వ్యక్తిగతంగా ఎక్కడా కానీ ముందాతనం కోల్పోయి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈరోజు 1978 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని ఈరోజు సభలో కేవలం పనికి మాలిన వెదవులు ఎవరన్నా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అసలు ఎందుకంటే మాకు చెప్పాలంటే కూడా సభ్యత అట్టం వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా వరదల్లో మునిగిపోయి జనాలు అతలాకుతలం అవుతూ ఉంటే ఈరోజు అసెంబ్లీ వేదికగా జనాలు బాగోగులు మాట్లాడాల్సింది పోయి ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి వారి యొక్క వ్యక్తిగతంగా మాట్లాడటము ఈరోజు ప్రజల పక్షాన పోరాడి ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సింది ఒక